పవన్ కళ్యాణ్ రాజకీయంగా జీరో అయ్యాడు సినిమాల్లో కూడా రాజకీయాలను చొచ్చించి బ్రో సినిమాలు కూడా అనవసరమైన డైలా డైలాగులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కించపరిచే విధంగా ప్రవర్తించడం వల్లే ఆ సినిమా తీయడం వల్లే బ్రో సినిమా ఫ్లాప్ అయింది ఇక్కడైనా పవన్ కళ్యాణ్ తన బంద మార్చుకోవాలని కూడా మాజీ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ హెతో పలికిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో మాడేందుకు వెల్లపల్లిలో అర్థం అడ్దాం సార్ రాష్ట్రంలోని పెద్దలు కావచ్చు ఒక మంత్రులు కావచ్చు పవన్ కళ్యాణ్ బ్రో సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు రాష్ట్రం గురించి కాకుండా సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఉంది ఎందుకు మీరు కూడా దాని గురించి మాట్లాడు మాట్లాడాల్సి వస్తుంది సారు రాష్ట్రంలో మీరు తెలుగు సినిమాలు ఎన్నో విడుదలవుతున్నాయి ఎప్పుడైనా కానీ దేని మీద కామెంట్ చేశామా ఇప్పుడు వారు అన్నయ్య గారు చిరంజీవి గారి కావచ్చు అదేవిధంగా రామ్ చరణ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అనేక సినిమాలు వచ్చినాయి సినిమా సినిమాగా ఉంటే కనుక ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సినిమాలో రాజకీయాన్ని కలిపి రాజకీయాన్ని పొందుపరిచి ఈ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఇందులో ఉన్న మంత్రుల్ని అవమానించే విధంగా క్యారెక్టర్లు పెట్టమనేది ఎంతవరకు సమంజసాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో రాజకీయాల్లో జీరో ఎప్పుడో అయిపోయాడు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి వరకు కూడా సున్నా కార్యక్రమాలతో ప్యాకేజీ కోసమే ఆ పార్టీ పెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా సినిమాల్లో కూడా రాజకీయాలని కలిపి ఈ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్న మంత్రుల మీద సెటార్లు వేసే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా చేయడం వల్లే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఉన్నా సరే నీ యొక్క నిజాయితీ నిరూపించుకో సినిమాలో కూడా చిత్తశుద్ధితో పనిచేయి నీ కోసం నమ్ముకొని కోట్లాది మంది కావచ్చు లక్షలాది మంది కావచ్చు ఎంతోమంది అభిమానులు నీ కోసం ఉన్నారు వాళ్ళకి నచ్చే విధంగా సినిమా ప్రయత్నం ప్రయత్న ప్రయత్నం చేయ తప్ప నీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు రుద్దే విధంగా ప్రయత్నం చేస్తే నీ యొక్క ఫ్యాన్సే దాన్ని తిరిపి తిప్పికొట్టే పరిస్థితి నీ బ్రో సినిమాలు చూసావు ఇటువంటి కార్యక్రమాలు చేయబాకు ఎందుకంటే మంత్రుల్ని అవమానించే విధంగా ఇప్పుడు ఆ రోజు సంక్రాంతి పండక్కి అక్కడున్న ప్రజల కోరిక మేరకు ఆ రోజు మంత్రి గారు అంబటి రాంబాబు గారు అక్కడున్న ప్రజల్ని మెప్పించడానికి కావచ్చు ప్రజల యొక్క సంతోషాన్ని పాలు పంచుకునే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించి దాంట్లో కొంత ఆయన డ్యాన్స్ వేయడం జరిగింది అది మొన్న రాంబాబు గారు కూడా చెప్పారు గెలిచినోటు చేస్తే సంక్రాంతి ఓడినోటు చేస్తే కాలరాత్రి అని చెప్పే సంగతి ఎందుకంటే ఆ రోజు ఆయన గెలిచాడు మంత్రి అయ్యాడు కాబట్టి సంక్రాంతి పండగ చేసుకున్నాడు నీకేం పండగ చేసుకున్న నైజం నీకు లేదు ఒకళ్ళు సంతోషంగా ఉంటే చూసే మనస్తత్వం నీది కాదు ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని వెనకదవదో అని ప్రయత్నించే మనస్తత్వం నీది ప్యాకేజీ కోసం పుట్టేవాళ్ళని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ గమనించి నువ్వు సినిమాల్లో కూడా ఇవన్నీ రంగరించబట్టే నువ్వు సినిమాలకు కూడా దూరమవుతున్నావు అందుకని ఈరోజు మా ప్రభుత్వంలో మేము కానీ ఎమ్మెల్యేస్గా కావచ్చు మంత్రులుగా కావచ్చు మీరు మా ప్రభుత్వం గురించి వార్నింగ్ ఇస్తున్న చూస్తూ కూర్చుంటామా మా మంత్రులు అవమానిస్తున్న చూస్తూ కూర్చుంటామా నీ పవన్ కళ్యాణ్ నేరుగా చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం అంటే ఎన్నికల్లో ప్రజాక్షేత్రం తేల్చుకుందాం రా అంతే తప్ప ఈ దిక్కుమాల రాజకీయాలు వార్నింగ్లు ఎన్ని సినిమాలు పనిచేస్తాయి అందరం కూడా చిన్నప్పుడు చూసిన వాళ్ళమే నీ చూసిన వాళ్ళం నీ యొక్క పౌరుషం అందరికి తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడించారు నేను మళ్ళీ చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు చో ఇరవై నాలుగులోను పద్నాలుగు చోటు పోటీ పోటీ చేసాక డిపాజిట్లు కోల్పోతావు అందుకని దయచేసి ఇవి మానుకో అని చెప్పి నేను హితూ పలుకుతున్నాను సినిమాకి సంబంధించి ఎలాంటి రాజకీయ ప్రేరణ తీసుకోలేదు రాజకీయాల కతీతా తీసామని చిత్ర యూనిట్ సభ్యులు కావచ్చు ఆ నటుడు పృథ్వీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది మీరు మరో రకంగా మాట్లా ఇప్పుడు నేను చెప్పేది నటుడు పృథ్వీ ఏం మాట్లాడారని కాదు నటుడు పృథ్వీ కానీ పవన్ కళ్యాణ్ కానీ సాయిధరం తేజ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ దాంట్లో మీరు రాజకీయాలు మాట్లాడలేదు అని చెప్పని గుండి మీద చేసుకొని చెప్పే దమ్ము వాళ్ళకు ఉందా కానీ ప్రజలు దాన్ని నమ్ముతారా అదే పవన్ కళ్యాణ్ ద్వంద్వైఖరి ఇదే ప్రతీది మాట్లాడితే మమ్మల్ని తిడతాడు మమ్మల్ని తిడతాడు మమ్మల్ని తిడతాడని చెప్తున్నాడు తప్ప నువ్వు తిట్టిన సంగతి మర్చిపోతున్నావు నువ్వు ఒకటి తిడితే మేము రెండు తిడతాం నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే మేము నలుగురు వార్నింగ్ ఇస్తాం ఎందుకంటే నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెద్ద సైన్యం ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఒక్క మాట మాట్లాడితే మా వంద గొంతులు బయటకు వస్తాయి ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ దానికోసం భయపడే పరిస్థితి అయితే లేదు నీ వార్నింగ్లకి నీ ఓక దంపుడికి నీ బెదిరింపులకి భయపడే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారులే కాదు మేము కూడా కాదు గుర్తుపెట్టుకో ఇటువంటి ఓకదంపుళ్ళు నువ్వు సినిమాలో నీ పార్టీని ప్రమోషన్ చేసుకున్నావు నీ సింబల్ను చూపెట్టుకున్నావు నువ్వు దాన్ని ఎంతో ప్రయత్నం చేసుకున్నావు అది నీ ఇష్టం ఇబ్బంది లేదు నువ్వు వకీల్ సాబు ఫెయిల్ అయినా కానీ ఈ సినిమా ఫెయిల్ అయిన కారణం ఏంటంటే రాజకీయాలనే దీంట్లో నువ్వు లింకు కలుపుతున్నావు కాబట్టి ప్రజాదరణ కోల్పోతున్నావు నువ్వు రాజకీయంగా ఏ విధంగా ఆదరణ కోల్పోయావో ఈరోజు సినిమాలు కూడా నువ్వు ఆదరణ కోల్పోతున్నావు బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక నుంచి మాట్లాడను నా సినిమాలు నేను చేసుకుంటానంటేనే నీ సినిమాలు హిట్ అవుతాయి కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తడతా నీ ప్రభుత్వం తిడతా అన్నంతసేపు సేపు నీ సినిమాలు ఫెయిల్ అవ్వడం గ్యారంటీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు సినిమా ఫ్లాప్ అయిందని చెప్తున్నారు కానీ ఒకవైపున బ్రో సినిమాకి సంబంధించి విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు అసలు సినిమా ఇంతకి హిట్ ఆఫ్ అట్ట మీకు సంబంధించినటువంటి డేటా ఏమన్నా దీనికి సంబంధించి మీరు ఒకసారి ఇప్పుడు సినిమా ప్రేక్షించే థియేటర్కి వెళ్ళి వస్తే చెక్ చేయండి ఆ మన ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో మనకు అర్థం అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రెండో రోజు అడే థియేటర్ ఖాళీగా ఉందో దాని అర్థం ఏంటి ఈ అంకిల్ అంటారు అంకిల్ గారిడి ప్రతి వాళ్ళు చేసేదే అంకిల్ గారిడి అనేది వాళ్ళు ప్రతీది చే ప్రతి సినిమా వాళ్ళు కూడా అంకిల్ గారిడీ చేసుకొని ఎక్కువగా చెప్పుకుంటారు మా దాని కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయని అది రియల్గా ప్రేక్షకులకు మెచ్చుకోవాలి కదా ప్రేక్షకులకు మెచ్చుకుంటే నేను సినిమా విజయం సాధించినట్టు నీకుగా నువ్వే అంకిలు పెంచేసుకొని నాది కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఇక్కడ కలెక్షన్స్ ఎంత వచ్చినాయని నిజంగా పవన్ కళ్యాణ్ తెలిసి సినిమా ఫెయిల్ అయిన సంగతి పాప రా అతను ఎవరు మేన వాళ్ళ మేనళ్ళు కూడా బాధపడే పరిస్థితి అనవసరంగా ఇతను పెట్టుకుని నేను ఈ సినిమా ఎలా చేసుకున్నాను అంటారు బాబు అని చెప్పని అతను కూడా బాధపడుతున్నాడని చెప్పి వర్గాలు చెప్తున్నాయి కొన్ని అనవసరంగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్న దాని బదులు ఏ వెంకటేష్ గారిని పెట్టుకున్నా కూడా సినిమా సక్సెస్ అయ్యేది ఇతను పెట్టుకోవడం వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్పని నువ్వు ఎలాగో నాశనం అవుతున్నావు దాంట్లో మీ కుటుంబాన్ని నాశనం చేయొద్దని మాత్రం నీతు బలుగుతున్నాను నేను ఇది సినిమాల్లో రాజకీయాలను జోడించిన వల్లే బ్రో సినిమా ఫ్లాప్ అయింది రిలీజ్ అయిన రెండో రోజు కూడా జనంలో సోయిలు లేకుండా పోవడమే ఎందుకు ఉదాహరణ కూడా వెల్లంపల్లి చెప్తున్నారు అయితే తమ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసి రాజకీయ రంగానికి సంబంధం లేనటువంటి సినిమాల్లో తమ ప్రభుత్వాన్ని కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇన్వాల్వ్ చేసి కించపరచడం వల్ల తాము గొంతెత్తుతున్నాము పవన్ కళ్యాణ్ తన పందాన్ని మార్చుకోవాలని కూడా వెల్లంపల్లి హెచ్చరిస్తున్న వస్తుంది వీడియన సత్యారావుతో మా సాక్షి విజయవాడ